హాయ్ అండి మిర్చి బజ్జీ మంచి టేస్టీగా రావాలంటే మిర్చి లోపల స్టఫింగ్ ఇలా పెట్టి చేసి చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మిర్చి బజ్జీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు కొద్దిగా వంట సోడా కొంచెం వాము కొద్దిగా కారం అండి పైన కొంచెం చప్పగా లేకుండా ఉంటుంది ఇలా వేసుకుని మత్మంతా కలుపుకోవాలి తరువాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుని పిండిని కొంచెం గట్టిగా వచ్చేటట్టే కలుపుకోవాలండి మరి లూజ్గా ఉండకూడదు కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చూడండి బ్యాటరీ విధంగా ఉండాలి పిండిని కలుపుకున్నాం కదా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిరపకాయల్ని బాగా కడిగి అసలు తడేమీ లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడుచుకుని పెట్టుకోవాలి మనం ఆయిల్లో వేయించేటప్పుడు మరి లెంగ్తీగా ఉండకుండా నేను కొంచెం కట్ చేసుకుంటున్నానండి అలాగే చూడడానికి అన్నీ ఈక్వల్ సైజ్లో ఉంటాయి బాగుంటాయి కాబట్టి చివరి కొద్ది కొద్దిగా అన్నింటికి కట్ చేసుకుంటున్నాను అన్నింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకుని ఒక నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత లోపలున్న విత్తనాలన్నీ తీసేయాలి నేను ఇక్కడ పిల్లల కోసం కూడా చేస్తున్నాను కాబట్టి విత్తనాలు తీసేస్తున్నానండి లేదంటే విత్తనాలు ఉంచుకున్న బాగానే ఉంటుంది ఇలా అన్నింటికి సీడ్స్ని తీసి పెట్టుకున్నాను తర్వాత స్టఫింగ్ కోసం ఒక గిన్నెలో ఒక చింతకాడని నానబెట్టి గుజ్జు తీసిన చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఒకటి రెండు చింతకాడలు అయితే సరిపోతుందండి నానబెట్టి గుజ్జుని ఈ విధంగా తీసుకోవాలి ఇందులో బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేయాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ బామ్ని చేత్తో మెదిపి ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మిర్చిలోకి స్టఫింగ్ రెడీ అయ్యింది ఇప్పుడు మనం చీర పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి కొద్ది కొద్దిగా స్టఫింగ్ తీసుకుని పైనుంచి కింద వరకు వచ్చేంత వరకు ఫిల్ చేసుకోవాలి క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా టాప్ టు బోట ఫిల్ చేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చిలకి ఫిల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి సగం పైగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం గార్నిష్ కోసం కొంచెం పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా బ్యాటర్లో మిర్చిని ఈ విధంగా డిప్ చేయాలండి ఈ విధంగా ముంచి అంతటిని కలిపి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మిర్చి మొత్తానికి పిండి కవర్ అయ్యేటట్టు కవర్ చేసుకుని ఈ విధంగా వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు తిప్పేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత అటు కూడా టోన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సరిగా ఫ్రై అవ్వు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ని పీల్చేస్తాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగే అన్ని మిర్చి బజ్జీలని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి బజ్జీ పిండి కలిపేటప్పుడు చిన్న గిన్నెలో కలుపుకుంటే మిర్చి ముంచడానికి వీలుగా ఉంటుందండి బజ్జీలన్నీ వేయించుకున్నాం కదండీ ఇప్పుడు గార్నిష్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో కొత్తిమీర వేయించుకున్న పల్లీలు కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చి బజ్జీని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇలా గార్నిష్ చేసుకోవాలి పైన కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ